Okay, let's move to the next business idea. ఈ బిజినెస్ ఐడియా అంటే చెప్తే నాకేనో వస్తుంది కాబట్టి కొత్తగా ఉందని నాకు అనిపించింది. కొంతమందికి మీలో చాలా మందికి చెత్తగా ఉంది అని కూడా అనిపించవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ద నేమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ మేకింగ్ డ్రింకర్స్ స్టఫ్. డ్రింకర్స్ స్టఫ్ అంటే ఏంటి, ఇప్పుడు సో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఫ్రమ్ 16 ఇయర్స్ టు టిల్ ది డెత్ పీపుల్ ఆర్ కీప్ డ్రింకింగ్ డ్రింకింగ్ డ్రింకింగ్. ఎవరు కూడా ఆల్కహాల్ తీసుకునేటప్పుడు డ్రింక్ చేసేటప్పుడు ఖచ్చితంగా మంచికి ఏదో ఒక ఐటమ్ అయితే ఉండాలి. మరి ఈ ఐటమ్స్ అంటే మనం అంటే ఇక్కడ నెంబర్ వన్ డ్రింకర్స్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. అసలు గవర్నమెంట్ రన్ అయ్యేది వీళ్ళ వల్ల కదా. సో ఓకే, ఇట్స్ ఓకే దట్ మనం వీఆర్ నాట్ గోయింగ్ టు దట్ సైడ్. కాబట్టి ఇంకా మీకు టీ ఇప్పుడు ఎవరు ఐ మీన్ బేస్డ్ ఆన్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్ డిఫరెంట్ పీపుల్ విల్ అప్రోచ్ డిఫరెంట్ ప్లేసెస్, వైన్ షాప్స్ కానీ బార్లు కానీ రెస్టారెంట్లు కానీ ఎక్కడైనా కూడా ఈ గ్రౌండ్నట్స్ వేరుశనగపప్పు ఇట్లాంటి స్టఫ్ దొరుకుతుంది చాలా దారుణమైనగా. సో ఐ హావ్ నోటీస్డ్ ఇన్ మెనీ ప్లేసెస్ ఇట్ లుక్స్ వెరీ డర్టీ. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మంచి కొంచెం నాణ్యమైనటువంటి తినుబండారాలు కనుక తయారు చేస్తే ఎక్సెసివ్గా సో లిటిల్ స్పైసీగా ఉండి అది క్యాష్యూ నట్ కావచ్చు, పీనట్స్ కావచ్చు, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. సో దేర్ ఆర్ మోర్ దెన్ 20 వెరైటీస్. కాబట్టి మీరు రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైసెస్ అంటే మినిమం 20-30 మీన్ అంటే ఆ రేంజ్ లో ఉండేటువంటి చిన్న చిన్న ప్యాకెట్స్ కనుక చేయగలిగితే డెఫినెట్గా 100% సక్సెస్ అవుతుంది. యూ కెన్ గెట్ వెరీ గుడ్ బిజినెస్. అంటే మీరు ఒక ఒక బ్రాండ్ క్రియేట్ చేసేయవచ్చు. సో డ్రింకర్స్ స్టఫ్ ఇట్ ఈస్ ఓన్లీ మీన్ మీరు వేరే బ్రాండ్ నేమ్ పెట్టుకుని మిగతా పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ తినడానికి కూడా చేయొచ్చు. బట్ యు గో విత్ డిఫరెంట్ నేమ్ లైక్ దిస్. ఒక అంటే 20 వెరైటీస్ అనేది కాకుండా ఒక 10-12 వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ కనుక మీరు చేయగలిగితే సో ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు అనేటువంటిది నా నమ్మకం. జస్ట్ యూ థింక్ యువర్ సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.